రాజకీయ పార్టీలు ఎక్కువ ఓట్లు వస్తాయనుకునే రంగమే కార్మిక రంగం. కార్మికులు లక్షలాదిగా రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వారి కుటుంబాలు వారిని మీద ఆధారపడి ఉన్నాయి. అయితే కార్మికులను బుట్టలో వేసుకునేందుకు రాజకీయ పార్టీలు అనేక హామీల వర్షం కురిపించాయి. అసలు ఈ హామీలకు అమలుకు సాధ్యమేనా? కార్మికులకు రాజకీయ పార్టీలు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేయబోతాయా? వీటిపై మనతో మాట్లాడడానికి మనం ప్రస్తుతం ఉప్పల ఇండస్ట్రియల్లో ఉన్నాం. కార్మికులు కార్మిక సంఘాలకు సంబంధించిన నేతలు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు చూసినట్లయితే ఎలక్షన్స్ వస్తున్నాయి, 30వ తారీఖు పోలింగ్ ఉన్నది. ఈ పోలింగ్ సందర్భంగా రాజకీయ పార్టీలు అనేకమైనటువంటి హామీలు ఇచ్చాయి. ఈ హామీలన్నీ కూడా అమలుకు సాధ్యమని మీరు భావిస్తున్నారా? గత 20 సంవత్సరాలుగా తీసుకున్నట్టయితే ఏ పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి తిరిగి చూసినట్టయితే ఎక్కడ కూడా ఒక 20% కూడా అమలు కానటువంటి పరిస్థితులు ఉంది. దీంట్లో ప్రజాస్వామ్య వ్యవస్థ మీదనే ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి కలుగుతుంది. దీన్ని పోవాలంటే రాజ్యాంగంలో కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే పార్టీ తన మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చి తద్వారా ఎలక్షన్లో గెలుస్తుందో ఆ పార్టీ ఆ 5 సంవత్సరాల కాలంలో అది కనుక ఆ మేనిఫెస్టో అమలు చేయకపోతే వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉండాలి. లేదు ప్రజలకన్నా అధికారం ఇవ్వాలి అని నా అభిప్రాయం. సో మీరు చెప్పండి, అంటే కార్మికులకు సంబంధించి గత 10-15 ఏళ్ళగా చూస్తే అనేకమైనటువంటి కొత్త సెజ్ల పేరుతో ఏర్పాటవుతున్నాయి, కొత్త ఉత్పాదక రంగాలు వస్తున్నాయి, కొత్త పరిశ్రమలు వస్తున్నాయని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. అవి ఎంతవరకు వచ్చాయని మీరు భావిస్తున్నారు? ఈరోజు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి మా ఉప్పల్ పారిశ్రామిక వాడలు కూడా నూజివీడు సీడ్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. టీల్ ఈరోజు 4-5 సంవత్సరాలు అయినప్పటికీ అక్కడ ఏ కార్మిక సంఘాన్ని రిజిస్టర్ చేయాలన్నా కూడా అట్లాంటి అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు స్పెషల్ ఎకనామిక్ జోన్లో లోపల ఏం జరుగుతుందో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితి ఈరోజు ఉంది మన రాష్ట్రంలో. ఇట్లాంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చాలా ఉన్నాయి. ఇట్లాంటి స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి యూనియన్స్ అట్లాంటికి సంబంధించినటువంటి ఏదైనా యాక్టివిటీ ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని చెప్తా ఉన్నారు. దాని హెడ్క్వార్టరేమో విశాఖపట్నంలో నిర్ణయించారు. అంటే మేము ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళి యూన్ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే స్పెషల్ ఎకనామిక్ జోన్లో వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గం అని చెప్పేసి ఒకసారి మేము అడగదలుచుకున్నాం. ఈరోజు కార్మిక శాఖ అనేక కంపెనీల్లో ట్రేడ్ యూనియన్ చట్టాలని లేకపోతే ట్రేడ్ యూనియన్ హక్కుల్ని కాలరాస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పేరుకే కార్మికుల శాఖ కానీ అది యజమానుల శాఖగా మారిపోయినటువంటి ఇక్కడ నుంచి ప్రధానంగా సెజ్లు అనగానే అక్కడ కొత్త పరిశ్రమలు వస్తాయని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కొత్తగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసినటువంటి గంపడి ఆశలు కలిగిస్తుంది ప్రభుత్వాలు. కానీ పరిస్థితి చూస్తే సెజ్లు అంతా కూడా ఖాళీగా ఉండిపోతున్నాయి. కొత్త పరిశ్రమలు రాక అక్కడ ఉన్న యువత నిరుత్సాహ నిరాహాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. ఎందుకు సెజ్లలో పరిశ్రమలు ఎందుకు రావట్లేదంటారు? ఇక్కడ ఒక కొంత ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. లాస్ట్ ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ యాజిస్టేషన్ దీంతో కొత్త ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో రావడానికి కొంత వెనకపట్టు పట్టినట్టు వంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ నిర్మాణం చేయబడినటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్లో 7 లక్షల చదరపు మీటర్లకు సంబంధించినటువంటి వైశాల్యం కలిగిన బిల్డింగ్ని కడితే ఈరోజు వరకు 3 లక్షల 50 వేల చదరపు మీటర్లకు సంబంధించిందే ఈరోజు రెంట్కి తీసుకున్నటువంటి పరిస్థితి. అనేక ఐటీ పరిశ్రమలు వచ్చే పరిశ్రమలు రాకుండా పోయినటువంటి పరిస్థితి. భవిష్యత్తులోనైనా ఒక మంచి ప్రాజెక్టులు వచ్చి ఆ రకంగా ఉపాధి దొరికే అవకాశం కలగాలని చెప్పేసి వచ్చే ప్రభుత్వం అయినా అట్లాంటి వైపుగా దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఐటీఐఆర్ అని చెప్పేసి అన్నారు. ఇదంతా కూడా ఒక ఐటీ పరిశ్రమని బాగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రాంతంగా డిసైడ్ చేశారు కేంద్ర ప్రభుత్వం. కనీసం వచ్చే పరిశ్రమలైనా ఈ ప్రాంతంలో పెట్టి మంచి ఉపాధి అవకాశాలు పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి సార్, అంటే పరిశ్రమలలో వేజ్ బోర్డులు అనేవి ఏర్పాటు చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్పింది, కానీ వేజ్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? వేతనాల విషయంలో ఎందుకు కార్మికులకు పట్ల ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ చిన్నచూపు చూస్తున్నాయి అనుకోవచ్చు. కార్మికులకు కొన్ని జీవోలు ఉన్నాయి, ఆ జీవోలో ఉన్నటువంటి వేతనాలు కూడా ఇక్కడ ఉప్పల్ పారిశ్రామిక వాడలో చిన్న కంపెనీలు కానీ పెద్ద కంపెనీలు కానీ మినిమం వేజ్ కూడా ఇవ్వడం లేదు. దానికోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆ ఉన్న వేజ్ను ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ఇక్కడ కార్మిక శాఖ ఉంది. కార్మిక శాఖలో ఉన్నటువంటి అధికారులు కూడా ఒకరోజు వచ్చి నా పాపాన పోలేదు. ఇక్కడ మహిళలు చాలా గురవుతున్నారు అన్యాయానికి. ఒకరోజు కూలీ 100 రూపాయలు 70 రూపాయలు 60 రూపాయలు ఇచ్చేటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో. వాళ్ళ గురించి కార్మిక శాఖ పట్టించుకొని వాళ్ళకి ఏదైతే మినిమం వేజ్ గవర్నమెంట్ ఒక చట్టం తెచ్చిందో దాని ప్రకారంగా రాబోయే ప్రభుత్వం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్లకు ఇప్పివ్వాలని చెప్పేసి మీ 10 టీవీ ద్వారా
నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ చాలా కంపెనీలలో పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. ఒక కార్మికునికి ఒక ఏళ్ళు దిగిపోయినా చేయి దిగిపోయినా కూడా వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు కూడా ఇక్కడెక్కడైనా ప్రమాదవశాత్తు అతను చనిపోయినా కూడా అతనికి కనీసం కూడా అక్కడ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు హెచ్ఎంఎస్ కానీ సిఐటియు కానీ ఏఐటిసి ఇటువంటి వాళ్ళు పోయి అక్కడ ధర్నా చేస్తే కానీ వాళ్ళు అసలు స్పందించడం లేదు, కార్మిక శాఖ కూడా పట్టించుకోవడం లేదు. అటువంటి దుర్మార్గంగా ఆ పెన్షన్ డబ్బులు గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది. 1995 నవంబర్ నుంచి 2015 నవంబర్ తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో వాళ్ళకి 2500 కూడా రావడం లేదు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు పూర్తి కాలం పనిచేస్తే 2237 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అత్యవసర వస్తువులతో సహా అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ధరలకు అనుగుణంగా కార్మికుల యొక్క జీతభత్యాలు అనేవి పెంచుతున్నాయా? పరిశ్రమలు లేవా? పెంచడం లేదు, తగ్గిస్తున్నాయి. ఇంకా ఈరోజు 100 రూపాయలు ఇచ్చేది రేపు 70 రూపాయలు ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎక్కువ ఏర్పడింది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కార్మికుల గురించి పట్టించుకోవడం లేదు, పరిశ్రమలో రావడం లేదు. వచ్చే పరిశ్రమలలో కూడా ఈ సెజ్లు అని అదని ఇదని అక్కడ యూనియన్ పెట్టకుండా కూడా గవర్నమెంట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి కొన్ని ఇచ్చింది. అక్కడ యూనియన్ పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. స్పెషల్ ఎకనామిక్ జోన్లో కూడా యూనియన్ పెట్టడానికి గవర్నమెంట్ ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు చెప్పండి సార్, అంటే కాయలా పడ్డటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ కాయలా పడ్డ పరిశ్రమలను మళ్ళీ తిరిగి తెరిపిస్తామని చెప్పేసి రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. ప్రధానంగా అనేకమైనటువంటి పరిశ్రమలు ఇటు తెలంగాణ ప్రాంతంలో కానీ అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ పరిశ్రమలు చాలా వరకు మూతపడిపోయాయి. కానీ ఈ పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయి. వాస్తవంగా తిరిగి తెరిపించే పరిస్థితి ఉందా? గత 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా మూతపడినటువంటి పరిశ్రమలు ఇప్పటివరకు కూడా తెరుచుకోలేదు, మళ్ళీ తెరుచుకుంటాయనే నమ్మకం మీకుందా? ఇండస్ట్రీ జోన్ అని మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎక్కడో దూరాన తీసుకోపోతున్న విలేజ్లలో రైతుల నుంచి ఈ ల్యాండ్ భూములు లాక్కుంటారు, అక్కడ ఇండస్ట్రీల వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఇండస్ట్రీస్ మాత్రం ఒకటి కట్టడం లేదు. అక్కడ వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఇదే రాజకీయ నాయకులు ఉంటారు, అదే మేనేజ్మెంట్ ఎంపీలు ఎన్నుకోబడినటువంటి మేనేజ్మెంట్లు కూడా ఆ ల్యాండ్ కొంటారు, తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ కింద అమ్ముకుంటారు. కానీ కార్మికుల పరిస్థితి రాను రాను దయనీయ పరిస్థితుల్లో ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం కార్మికులకు సంబంధించి పర్మనెంట్ కార్మికులు అనేది వ్యవస్థ మొత్తం కూడా కనుమరుగైపోయింది. ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది? పరిశ్రమలు ఎందుకు పర్మనెంట్గా ఎంప్లాయీస్ తీసుకోవట్లేదు, కేవలం కాంట్రాక్ట్ కార్మికుల మీదనే ఎందుకు ఆధారపడుతుంది? ఈ ప్రైవేటు వ్యవస్థ అనేది కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది ఎక్కువైపోయి ఇదంతా జరుగుతుంది. కార్మికుల గురించి మాట్లాడే వాళ్ళను మనం ఎన్నుకుంటే వాళ్ళు సీట్లు ఇస్తే మనం ఎన్నుకుంటే అలాంటి వాళ్ళు పోయి ఈ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఒక అభిప్రాయం. రెండోది, ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే కార్మికుడే కాదు, కార్మికుడి వెనక ఆయన మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల భద్రత కానీ ఈఎస్ఐ కానీ ఇతర విద్యా వైద్య ఉపాధి సదుపాయాలకు సంబంధించినటువంటి కార్మిక శాఖ ఎటువంటి భరోసా ఇవ్వట్లేదు, అటు పరిశ్రమలు అందించడం లేదు. గతంలో చూసినట్లయితే కొన్ని ఫ్యాక్టరీలు అక్కడ దగ్గరలో ఒక స్కూల్ని ఏర్పాటు చేయడము, ఆ కార్మికులను వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో చదివించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించట్లేదు. కార్మికుడి జీతం మీదనే అంతా నిలదీయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి దాపుతీరించింది అంటారు? ఇప్పుడు ఉండే వ్యవస్థ ఎలా అయిపోయిందంటే ఏదో అమెరికాను, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, మలేషియాని తీసుకొని అక్కడ ఉండే సిస్టాన్ని ఇక్కడ పెట్టారు. అక్కడ ఏంటంటే గంటల వరిగా ఉంటుంది, ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఏమవుతుంది అదే చేస్తారు. ఇక్కడ ఇచ్చేసారు ఇప్పుడు మినిమం ఈ జీతాలు సరిపోయారు లేదు. ఈరోజు 10 రూపాయలు ఇక్కడ ఉంటే మార్కెట్లో ఏమో 20 రూపాయలు ఉంది ఈరోజు నిత్యావసరం. ఈరోజు పిల్లలు చదివించుకునే పొజిషన్ లేదు. ప్లస్ స్కూల్లో ఈరోజు చూస్తా అంటే ఇప్పుడు కార్పొరేషన్ స్కూల్ కానీ కాలేజీలు కానీ వచ్చినాయి, లక్షలు అవుతున్నాయి. చదివించుకునే పొజిషన్ కార్మికుని పట్టించుకునే నాయకులు లేరు. ఒక రాజకీయ నాయకులు ఏదో కబుర్లు చెప్తారు, వస్తారు పోతారు. ఈరోజు ఏదో ఆ రోజు ఎలక్షన్ వరకు ఏదో కబుర్లు చెప్తున్నావు పోతున్నాడు. కార్మికుడు అంటేనే చాలా చిన్న సూపుగా చూస్తాడు. ఆ కార్మికులకెళ్ళి ఎన్నుకున్న నాయకులను ఎవడన్నా మాట్లాడతామంటే అక్కడ ఉండే నాయకులు ఆ ఒత్తిడి వల్ల ఆ నాయకుడు కూడా అక్కడ పనిచేయడం లేదు. సో ఒక కార్మికుడు తనకు వచ్చేటువంటి జీతంతోనే ఆ కొద్ది జీతంతోనే పిల్లం పిల్లల్ని పోషించాల్సిన పరిస్థితి వస్తుంది. ఓవైపు కార్మికులు ఫ్యాక్టరీలలో ఒత్తిడి, ఓవైపు ఇంట్లో ఆర్థిక సమస్యలు, వీటన్నిటి మధ్య సతమతమవుతున్నాడు కదా. కనీసం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఫ్యాక్టరీలు కానీ ఇటు కార్మిక శాఖ కానీ ఏం చేయాలనుకుంటారు? కంపల్సరీ కార్మికులను గురించి పెద్దగా బాగా ఈరోజు కార్మికులు కానీ కర్షకులు కానీ బాగా ఈరోజు ఉన్నారంటే అక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు సీట్లలో మంచి కూర్చారు. వీళ్ళందరూ కష్టపడినప్పుడే వాళ్ళందరూ సీట్లో ఉంటారు. వీళ్ళందరినీ ఏ అసలు బానిసతనంగా దొక్కుతున్నారు.
ఆడ ఎవ్వడే గాని ఇంప్లిమెంట్ చేయనికి ఎవ్వడే గాని దానికి ముందుకు చేస్తలేరు. ఫస్ట్ కార్మికుడు కష్టపడి ఇంటికి పోదు, ఇంటికి పోదామంటే పిల్లల సమస్య, ఫీజు కట్టలేదు, కాలేజ్ ఫీజు కట్టలేదు, బయట నిలబెట్టాడని చాలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా వచ్చి చెప్పుకునే పొజిషన్ ఉంది ఈరోజు. కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సినటువంటి కార్మిక శాఖ ఏం చేస్తుంది, ఆ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు, ఒక షార్ట్ బ్రేక్ తర్వాత కార్మికులను అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. కార్మికులే కాదు, వారి మీద అనేక మంది కుటుంబాలు ఆధారపడి ఉంటున్నాయి. ఆ కుటుంబాలకు ఈ ప్రభుత్వాలు ఏం భద్రత ఇస్తాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నాయి, కుటుంబాలను పట్టించుకుంటామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదో ఇప్పుడు తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, అంటే కార్మికుల సంక్షేమాన్ని అటు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, ఇటు యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు, వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా వాళ్ళ సంక్షేమాన్ని వదిలివేస్తున్నాయి, ఈ కార్మికుల సంక్షేమాన్ని ఎవరు పట్టించుకోవాలి, ఏం చేస్తే ఈ రంగం అభివృద్ధి చెందుతుంది, కార్మికుడు సంతృప్తిగా ఇంటికి ఏ రోజు వెళ్ళగలుగుతాడు? ఈ కార్మికులు సరిగ్గా బాగు చేయాలంటే ఇక్కడ వాగ్దానాలు చేసిన సరి అయినటువంటి కార్మిక నాయకుడు ఉండాలి. ఇక్కడ కార్మిక శాఖ కూడా అక్కడ ఉన్న కమిషనర్ కానీ అక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్లో ఒక లేబర్ మన మంత్రి కానీ వాళ్ళు ఉన్నటువంటి ఇక్కడ ఇప్పుడు మన కార్మికుల పైన ఈ మేనేజ్మెంట్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి సాలరీస్ ఇస్తారు, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు, వాళ్ళు ఫ్యామిలీస్ ఎట్లా బతుకుతాయి, వాళ్ళకి ఎంత ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది కూడా. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఈ ఉప్పల పారిశ్రామిక వాడలో గత 10-15 ఏళ్ళగా ఏ రోజున ఒక కార్మిక మంత్రి వచ్చి మీ కష్టాలు ఏంటి అని తెలుసుకున్న పాపానే కూడా ఇక్కడ ఒక కార్మిక మంత్రి కానీ ఒక లేబర్ కమిషనర్ కానీ ఇక్కడ ఏమి జరుగుతుంది, ఇక్కడ పొల్యూషన్ కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ ఎలా నడుస్తున్నాయి, ఎట్లా శాలరీస్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారు, మినిమం వేజ్ ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, బోనస్లు ఇస్తురా లేదా, వీళ్ళకి సరి అయిన వెల్ఫేర్ ఎక్విప్మెంట్ మెజర్స్ ఇస్తురా లేరా, ఇక్కడ పిఎఫ్లు కానీ ఈఎస్ఐలు కానీ ఇక్కడ వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఇక్కడ అమలవుతున్నాయా లేదా, వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు చెక్కింగ్ చేసినా పాపన పోలేదు, ఎప్పుడన్నా వస్తే వాళ్ళు ఎక్కడ వస్తారో, ఏ ఆఫీస్కి వస్తారో, ఏ మేనేజర్ కలుస్తారో, కలిస్తే వారు వస్తే అఫీషియల్గా రావాలి, ఒక యూనియన్ లీడర్స్ తోటి కానీ ఇక్కడ ఉన్న నాయకత్వం తోటి కానీ మీకు ఎలా బాబు మీకు ఎలా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ పారిశ్రామిక వాడలో అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తురా లేదా, మినిమం వేజ్ కానీ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా చేస్తురా లేదా అని కూడా ఈ 5 ఏళ్ల లోపల ఒక లేబర్ మినిస్టర్ కానీ లేబర్ కమిషనర్ కానీ మామూలుగా ఇక్కడ ఇప్పుడు ఈ వెల్ఫేర్ విషయంలో కానీ ఇప్పుడు ఈ పొల్యూషన్ విషయంలో కానీ ఇక్కడ వచ్చిన చెకింగ్ కూడా దాఖలాలు కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితేనే కార్మికులు కూడా వాళ్ళ ఫ్యామిలీలు కూడా బాగుపడతాయి. దీనికి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే మంచి నాయకత్వం కావాలి, అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా మంచి ఇప్పుడు ఏదైతే వాగ్దానాలు చేస్తారో అవి ఇంప్లిమెంట్ అయ్యేటట్టు కూడా కార్మికులలో చైతన్యం రావాలి. చైతన్యం వచ్చి అటువంటి నాయకుని గెలిపించుకొని రేపాతంతో పనులు తీసుకుంటేనే బాగుంటుందని కూడా ఈ సభాముఖంగా నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో కార్మిక నాయకుడికి టికెట్ ఇవ్వడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ డబ్బు సంచులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు బాగా ఖర్చు పెట్టి గెలిచి రాగలుగుతారు, వీళ్ళ చుట్టూ పరిగెత్తుతున్నారు తప్ప ఒక కార్మిక నాయకుడిని టికెట్ ఇచ్చి ఆ రకంగా మనం అసెంబ్లీలోకి తీసుకురావాలనేటువంటి దృష్టి లేదు. ప్రధానంగా ఉప్పలు ప్రాంతంలో 1500 పరిశ్రమలు ఉన్నాయి, సుమారు 70,000 మంది కార్మికులు ఉన్నారు ఈ ప్రాంతంలో. 70,000 మంది కార్మికులు అంటే ఒక కార్మికుడికి ఒక కుటుంబం, కనీసం 2 లక్షల ఓట్లు ఈరోజు కార్మికులకు సంబంధించిన ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా కాంగ్రెస్ కానీ లేదా మిగతా ముఖ్యమైనటువంటి పార్టీలు కూడా ఆ రకంగా టికెట్ ఇచ్చే సందర్భంలో కార్మికుల ఓట్లు ఇన్ని ఉన్నాయి, ఆ రకంగా కార్మికుడికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాలనే దృష్టి లేదు. ఎవరు బాగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారా వాళ్ళకి టికెట్ ఇచ్చి ఆ రకంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కార్మిక సమస్యల మీద అవగాహన లేనటువంటి ఎమ్మెల్యేనో లేక ఎంపీఓ ఆ రకంగా ఎలక్ట్ అయినత్వను ఏ రోజు కూడా లేచి అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇంతకుముందు ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి ఉన్నాడు ఈ ప్రాంతానికి, కనీసం ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఏ సమస్య మీద అసెంబ్లీలో లేచి మాట్లాడిన సందర్భం లేదు.
ఇంకా కార్మిక సమస్యలు ఎట్లా పరిష్కారం అయితే ఇక్కడ 70,000 మంది కార్మికులు ఉన్నారు ఏ రోజు కూడా ఒక్కసారి కూడా లేసి మాట్లాడినటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళిన సందర్భంలో ఎక్కడ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి డబ్బు ఎవరు బాగా ఖర్చు పెట్టుకోగలుగుతారు ఎవరు నెగ్గుకొని రాగలుగుతారు తప్ప వాడి కార్మిక బ్యాక్గ్రౌండ్ ఉందా వాడి ట్రాక్ రికార్డ్ ఏంటి అని చెప్పేసి ఏ రోజు కూడా ఈ రోజు రాజకీయ పార్టీలు చూసే పరిస్థితి కనిపిస్తలేదు ఇది ప్రధానంగా కార్మిక సమస్యలు పక్కకు పోవడానికి ఓకే పొలిటికల్ పార్టీలు సరైన దృష్టి లేకపోవడమే అనేది నా అభిప్రాయం కార్మిక రంగం అంటే అందరికీ గుర్తుకొచ్చేది పరిశ్రమలు కార్మికులు అదే విధంగా ఆర్టీసీ కార్మికులు కూడా ఉన్నారు ఆర్టీసీ కార్మికుల్ని ఎందుకు ప్రతిసారి కూడా ప్రభుత్వాలను కూడా విస్మరిస్తున్నాయి మీరు సమ్మెల్ చేసినప్పుడే ఏదో ఈ డిమాండ్లను కొద్ది వరకు పరిష్కరించి ఆ తర్వాత బలి చేస్తున్నారు అనేక సమస్యలు ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్నాయి ప్రతిరోజు డ్రైవరు కండక్టరు అదేవిధంగా ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడిని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది దీనికి ఎందుకు కారణం అంటారు ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉంది ఆర్టీసీ ఈ ఎలక్షన్స్ అనేవి ఆర్టీసీకి ముఖ్యంగా చాలా క్రూషియల్ ఎలక్షన్స్ ఇవి ఎందుకంటే జూన్ 2వ తారీఖు అపాయింటెడ్ డే వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయే పరిస్థితి ఉన్నది ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ ఏపీఎస్ఆర్టీసీకి ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలు నష్టంలో నడుస్తుంది మేము అన్ని రాజకీయ పార్టీలకి కలిసాము పర్సనల్గా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా అన్ని రాజకీయ పార్టీలకు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఏ రాజకీయ పార్టీ అయితే మా సమస్యలను వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఈ ఆర్టీసీని సంరక్షిస్తుందో ఈ ఆర్టీసీ బాధ్యతలు పూర్తిగా నిర్వహిస్తుందో అటువంటి రాజకీయ పార్టీనే ఇవాళ మేము గెలిపించాలనుకున్నాం ఓట్ల ద్వారా ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ చాలా ఇంపార్టెంట్ రవాణా సంస్థ ఇది ఈ సంస్థని కాపాడే బాధ్యత ఏ ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాలి అనే ఈ రెండు పాయింట్స్ మీద అన్ని రాజకీయ పార్టీలను కలవటం జరిగింది ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది కార్మికులు మాత్రం కష్టపడి పనిచేస్తూనే ఉన్నారు కానీ ఆర్టీసీ నష్టాలను చూపించి అది కార్మికుల మీదకు నెట్టివేస్తుంది దీనికి స్పష్టంగా ఏం చేస్తే బాగుపడుతుంది ఈ పరిస్థితి ఈ నష్టాలకి కారణం ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు కాదు ఈ నష్టాలకి కారణం కేవలం ప్రభుత్వ విధానాలే ప్రభుత్వ విధానాలు ఏంటంటే డీజిల్ ధర ప్రతిరోజు పెరిగిపోతుంది రోజు డీజిల్ ధర పెరగటం వల్ల ఆర్టీసీకి దాదాపు 100 కోట్ల రూపాయలు పైబడి నష్టం వస్తుంది ఈ నష్టాన్ని ఎవరు భరించాలా ఇది ప్రభుత్వ విధానం ఇది ఈ ప్రభుత్వ విధానాన్ని చెక్ చేసుకోమని అంటున్నాం ఒకసారి రైల్వేస్లోకి పోస్తే 4.4% వాళ్ళకి సేల్స్ ట్యాక్స్ ఉంది కానీ ఆర్టీసీలోకి వచ్చేసరికి 22.25% సేల్స్ ట్యాక్స్ మనం కడుతున్నాం ఆర్టీసీ నుంచి అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఆర్టీసీ నుంచి ప్రభుత్వానికి వెళ్తుంది కార్మికుల సంక్షేమం జరగాలి కార్మికులు అభివృద్ధి చెందాలి కార్మికుల కుటుంబాలు బాగుపడాలి అని అంటే ఏం చేయాలంటారు ప్రభుత్వం కార్మికుల కుటుంబాలు బాగుపడాలన్నా ఈ ఆర్టీసీ బాగుపడాలన్నా ప్రభుత్వ విధానాలు మారాలి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ హాలిడే ప్రకటించాలి ఆర్టీసీకి మోటార్ వెహికల్ ట్యాక్స్ 360 కోట్లు సంవత్సరానికి కడుతున్నాం నష్టాల్లో ఉన్న ఈ సంస్థ మీద 360 కోట్ల రూపాయలు సాలిన ఈ ప్రభుత్వాలు ఎలా తీసుకుంటాయి అందుకే ట్యాక్స్ హాలిడే ప్రకటించమంటున్నాం పల్లె వెలుగు బస్సులు అయితే ఏమన్నా ఉన్నాయో ఆ పల్లె వెలుగు బస్సులకి ట్యాక్స్ ఉండొద్దు అంటున్నాం మా అలాగే డీజిల్ మీద సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ సేల్స్ ట్యాక్స్ను కూడా రైల్వేస్లో ఉన్నటువంటి 4% ఆర్టీసీకి కూడా విధించాలంటే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలన్న ఒక డిమాండ్ ఉంది దానివల్ల ఉపయోగం ఉంటారా కార్మికులకి ఆర్టీసీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం వల్ల ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్రభుత్వంలో పనిచేస్తున్న కార్మికులతో సమాన వేతనాలు వస్తాయి కాబట్టి కార్మికుడు ఇంకా ఉత్సాహంగా చేసేటువంటి పని పరిస్థితులు కల్పించబడతాయి ఓకే అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే కార్మికులకు సంబంధించి వాళ్ళ కుటుంబ భద్రత రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి రాబోయే రోజుల్లో కొత్త ఉద్యోగాలు కల్పిస్తాము అదేవిధంగా కార్మికుల కుటుంబాలకు సంబంధించినటువంటి భద్రతని ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందిస్తామని చెప్పేసి రాజకీయ పార్టీలు చెప్తున్నాయి ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు కార్మిక సమస్యల మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అటెంటివ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు రాజకీయ పార్టీలు ఏవైతే వాగ్దానాలు చేస్తున్నాయో ఆ వాగ్దానాలు ముందుగా ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవి మేము చేస్తాము అని ఏవైతే చెప్తారో అది ఆ ఎలక్షన్ మేనిఫెస్టో ఎలక్షన్ కమిషన్ తీసుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ
చేయని రోజు వాళ్ళ ఆ గుర్తును పార్టీ గుర్తును రద్దు చేసినట్టయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గానీ రేపు ప్రజలకు న్యాయం జరగడానికి అవకాశం అనేది వీలు కలుగుతుంది అది చేయనంత వరకు వీళ్ళు వాగ్దానాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు వేయించుకొని ఇదే దారిద్ర్యంలోకి నెట్టబడుతుంటారు ప్రజలు కానీ ఈ రోజు పార్లమెంట్లో చూస్తే మన ఎంపీలు రాజ్యసభ సభ్యులు నిద్రపోతుంటారు ప్రజా సమస్యలు లేవనెత్తారు అసెంబ్లీకి వస్తే అదే పరిస్థితి మరి తీరా ఎలక్షన్కి వచ్చేసరికి వీళ్ళు మేము ప్రజలకు ఏదో చేస్తామని చెప్పి లేనిపోని వాగ్దానాలు చేస్తూ ప్రజల ముందుకు వచ్చి మభ్యపెట్టి ఓట్లు వేసుకొని వాళ్ళ కార్యక్రమం పబ్బం గడుపుకుంటారు తప్ప ప్రజలకు ఒరిగేది ఏం లేదు ప్రజలకు మేలు జరగాలంటే ఎలక్షన్ కమిషన్ ఈరోజు ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏ రకంగా అయితే కార్యక్రమం నిర్వహించి ప్రజలకు చైతన్యవంతం చేయాలని చూస్తున్నారో అదే రకంగా ఈరోజు జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకొని ఆ పార్టీలు అవి అమలు పరచున్నాడు వాళ్ళ గుర్తును రద్దు చేసి ఎలక్షన్లో పోటీ చేయకుండా చేసినాడు అయితే ఈ దేశంలో ప్రతి వారికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ఆర్థిక మాంద్యాన్ని ఒక బూచిగా చూపిస్తుందని పరిశ్రమలు అనుకోవచ్చా? ఆర్థిక మాంద్యం అంటే ఇప్పుడు ప్రపంచంలో జరిగేది తీసుకొచ్చి ఇక్కడ చూపించడం కాదు. ఇక్కడ మనం ఒక పరిశ్రమ పెట్టినాము, ఆ పరిశ్రమ సంబంధించిన ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ను అపాయింట్మెంట్ చేస్తాము. ఆ టెక్నికల్ ఒక ఇష్యూకి వచ్చేట వరకు ఆ సంబంధించిన ఆ ప్రొడక్షన్ సంబంధించిన టెక్నికల్ మేనేజర్ ఉండాలి. ఇక్కడ ఇప్పుడు ఒక ప్రతి ఒక్క సమస్య ఉంటే ఆ సమస్య గురించి పట్టించుకోకుండా దాని గురించి నాలెడ్జ్ లేకుండా వచ్చి అది కార్మికుల మీద రుద్దడము, ఇది లాస్ అవుతుంది, అది ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పి పబ్బం కడుపుకుంటుంది. దానికి కారణం ఏంటంటే ఒక టెక్నికల్ పర్సన్ అనేది లేకపోవడమే ముఖ్యం. దాన్ని ఆసరా చూపించి కంపెనీ లాస్ అవుతుంది, అది లాస్ అవుతుంది, ఏం చేద్దామంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎలక్షన్లకు వస్తేవరకు కార్మికులకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేస్తున్నారు. కార్మికుల గురించి తెలిసిన వాళ్ళు ఒక అసెంబ్లీకి పోయినప్పుడు కార్మికుల సమస్య గురించి మాట్లాడతారు, అది వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అట్లా లేదు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు నెట్టుకోగలుగుతాడు, రేపు మనం ఏం చేయాలి, ఈ మనం ఎట్లా దోసుకోవాలని ప్రభుత్వాలు వస్తున్నాయి. కానీ కార్మికుల గురించి కానీ లేకుంటే రైతుల గురించి కానీ లేకపోతే ఇంకా వేరే లేబర్ గురించి కానీ మాట్లాడే వాళ్ళు వాళ్ళకు టికెట్లు ఇస్తే అప్పుడు దేశము అభివృద్ధి సమాజం అన్నీ బాగుపడతాయి. ఇది నా ఉద్దేశం. మేనిఫెస్టోలో కార్మికుల రంగం కోసం అనేకమైనటువంటి హామీలు గుప్పిస్తున్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవటం లేదు. కార్మికుడు నిత్యం జీవనంతో పోరాడుతూనే ఉన్నాడు. కార్మికుల జీవితాలు బాగుపడాలంటే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాలి. లేదంటే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలు అమలు చేయకపోతే ఆ పార్టీల రద్దు చేయాలని చెప్పేసి కార్మికులు కోరుతున్నారు. మరి ఏం చేస్తారు? రాబోయే ప్రభుత్వాలు కార్మికులను ఏ రకంగా పట్టించుకుంటాయో చూడాలి.